ఓకే ఫ్రెండ్స్, యూట్యూబ్ థంబ్నైల్ చూసే ఉంటారు, ఆ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్ ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే ప్లీజ్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సమయంలో క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల కూడా వీడియో చాలా మందికి రీచ్ అయిపోతుంది. ప్రీవ్యూ వీడియో చూడండి, ఏమైనా ఉంటే వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్రీ వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో, మీకైతే పక్కా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది. నేనైతే కాపీరైట్ కలిగిన వేళ మ్యూజిక్ సౌండ్ అనేది తక్కువ పెట్టాను. మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ అందులో వెళ్ళి ఫుల్ వీడియో ఉంటుంది, చూసేయండి. అదేవిధంగా మీకు ఒకవేళ ఆల్ టెంప్లేట్ వీడియోస్ ఫొటోస్ కావాలనుకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అన్నిటినీ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి నేనైతే ఇప్పుడు కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీకు ఆ యాప్ లింక్ కూడా కావాలనుకున్నా కానీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెడతాను, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ 9:16 రేషియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాని మీద చేసుకున్న తర్వాతకి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్కు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకుని, అయితే వైట్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను, యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా కరెక్ట్ స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ టెంప్లేట్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుని నేను పైన క్లిక్ చేసుకుని మీడియాలో క్లిక్ చేయండి. అదైతే ఫోటో అయితే ఎక్కడ ఉందో వీటికి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేస్తున్నాను, చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే యాడ్ చేశాను, బ్యాక్ వచ్చేసింది. దీని పైకి స్క్రోల్, ఇక్కడ మనకు పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కత్తెర గుర్తు పక్కన బట్టి ఇక్కడ స్ప్లిప్ట్ స్క్రీన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని వైట్ కలర్ పెద్ద బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ తగ్గట్టు కరెక్ట్ సెట్ అయిపోతుంది. మీరైతే బ్యాక్ వచ్చేసారు, బ్యాక్ వచ్చే తర్వాత దీన్ని కూడా కరెక్ట్ ఓ 30 సెకండ్స్ వరకు ఈ విధంగా స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరైతే ఇప్పుడు ఫస్ట్ ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం పట్టుకుంటున్నారో వారి ఫొటోస్ని అయితే యాడ్ చేయండి. లేదు పెట్టి క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేసుకుని మీ ఫొటోస్ అయితే ఎక్కడ ఉన్నాయో వెతికి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ప్రస్తుతానికి అయితే ఫోటో అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. మీకు చూడండి, ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి ఇప్పుడు మనకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఉండాలన్నమాట. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు కొంచెం టైం పడుతుంది, చూడండి. ఇది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం రివీల్ అయిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాపింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీన్ని ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసి దీన్ని 41% ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కరెక్ట్ 37% ఇచ్చుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి దీన్ని లైట్గా ఈ విధంగా కొంచెం రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఈ విధంగా మనకు పైన మిడిల్లో ఇలా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయ్యే ప్రకారం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు ఈ విధంగా కరెక్ట్ స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి నేనైతే ఇప్పుడు లిరికల్ వీడియో ఇస్తాను. లిరికల్ వీడియో అయినా సరే పార్టికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ నేనైతే లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియం మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి డౌన్లోడ్లో ఉంటుంది, వెళ్ళైతే యాడ్ చేసుకుని నేనైతే యాడ్ చేస్తున్నాను, చూడండి. ఈ పార్టికల్ వీడియో కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇస్తాను. దీన్ని ఏం చేస్తానంటే ఈ విధంగా కొంచెం రొటేట్ చేసుకోండి, ఈ విధంగా 90 డిగ్రీస్ రొటేట్ చేసుకున్న తర్వాతకి పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిప్ట్ స్క్రీన్ అంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ వైట్ కలర్ పెద్ద బాక్స్ మీద క్లిక్ చేయండి, కరెక్ట్ సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకుని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చే తర్వాత ఇప్పుడైతే మీరైతే లిరికల్ వీడియో అనేది యాడ్ చేసుకోవాలి. మీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ డౌన్లోడ్లో ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ నుంచి వెతికి అయితే యాడ్ చేసుకొని నేనైతే యాడ్ చేస్తున్నాను, చూడండి. ఒక్క నిమిషం, బ్యాక్ వచ్చేసింది. సరే, నేనైతే ప్రస్తుతానికి అయితే ఈ లిరికల్ వీడియో అనేది యాడ్ చేస్తున్నాను. మీరైతే యాడ్ చేసుకుని ఈ విధంగా దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి, ఈ విధంగా కరెక్ట్.
కొంచెం ఈ విధంగా కింద అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి కొంచెం మీరేం చేస్తారంటే పైకి స్క్రోల్ చేసుకుని, పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి మనకు బ్లెండింగ్ కలర్కి వెళ్ళండి. పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. మనకు అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకు ఒకవేళ ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే ఆ ఎక్స్ట్రా పార్ట్ను ఏం చేస్తారంటే రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన కత్తెర గుర్తు పక్క ఇక్కడ కత్తెర గుర్తుంది కదా ఫ్రెండ్స్, కత్తెర గుర్తు మీద క్లిక్ చేసుకొని ట్రిమ్ టు రైట్ అనేది కరెక్ట్ క్లిక్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా పార్ట్స్ అనేది ఆ విధంగా కరెక్ట్ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని లేయర్స్ కరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఒకవేళ వీడియో అనేది అర్థం కాకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.